హాయ్ గైస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది సిరీస్ ఆఫ్ యూట్యూబ్ తెలుగు వీడియోస్. సో ఫార్ వి కంప్లీటెడ్ కపుల్ ఆఫ్ డెఫినేషన్స్, సో విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ వేర్ వి స్టాప్డ్. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ఫిఫ్త్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డెఫినేషన్స్ అనమాట. సారీ అండి, తెలుగు వస్తుంది, కంటిన్యూస్గా ఏమనుకోవద్దు. సో డెఫినేషన్స్ కంటిన్యూ చేద్దాము. నేను చెప్పాను కదా సెవరల్ టైమ్స్, ఈ తెలుగు వీడియోస్ మొత్తము నేను ప్లేలిస్ట్లో సెక్యూరిటీ కోర్సు తెలుగు అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ కింద ఉంటాయి. ఎవరికైతే తెలుగులో వీడియోస్ కావాలి, అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రెస్పెక్టివ్ వీడియోస్ మీరు చూసుకోండి అనమాట. దీస్ వీడియోస్ నేను డేట్ వైజ్ సో పెడతాను అనమాట. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సిఐఏ ట్రయాడ్. సో ట్రయాడ్ అంటే బేసికల్గా ట్రై అంటే త్రీ కదా, ట్రయాడ్ అంటే సో త్రీ పిల్లర్స్ అనమాట. సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ త్రీ అనేది, ఈ త్రీ పిల్లర్స్ అనేది ఆర్గనైజేషన్కి సెక్యూరిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ త్రీ లేకుండా ఏ సెక్యూరిటీ ఉండదు. అది ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అనవచ్చు, నెట్వర్క్ కానీ, అప్లికేషన్, సైబరు, తర్వాత క్లౌడు, మొబైలు, ఓటీ, ఐఓటీ, ఐఐఓటీ, సో జనరేటివ్ ఏ సెక్యూరిటీ, ఎనీ సెక్యూరిటీ టెక్నాలజీ, ఇట్ విల్ రివాల్వ్ అరౌండ్ ఓన్లీ దీస్ త్రీ అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అనమాట. మీరు అథెంటికేషన్ కానీ, ఆథరేషన్ కానీ, నాన్ రిపిటేషన్ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, డిక్రిప్షన్ కానీ, సో ఎనీ సెక్యూరిటీ టెర్మినాలజీ ఏదైనా తీసుకున్నా కానీ ఆ అన్ని టెర్మినాలజీ దీనిలో ఏదైనా కాన్ఫిడెన్షియాలిటీ కింద కానీ, ఇంటిగ్రిటీ కింద కానీ, అవైలబిలిటీ కింద కానీ మాత్రమే వస్తాయి అనమాట. ఏదైనా తీసుకోండి సెక్యూరిటీ ఓరియంటెడ్, అది మొత్తము కంప్లీట్గా సో ఈ త్రీ పిల్లర్స్ కింద మాత్రమే వస్తుంది. సో కమింగ్ బ్యాక్ నౌ, వీ కెన్ గో అండ్ ఈ త్రీ డెఫినేషన్స్ డిస్కస్ చేద్దాము. సో కాన్ఫిడెన్షియాలిటీ ఫస్ట్ వన్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే ప్రైవసీ ఆఫ్ ది డేటా, అంటే ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే దే కెన్ సీ ది డేటా. సో ఓకే, దాన్ని బట్టి మనం ఇంకో విధంగా ఎలా చెప్పవచ్చు, అన్ఆథరైజ్డ్ పీపుల్ షుడ్ నాట్ గెయిన్ ఆర్ సో షుడ్ నాట్ యాక్సెస్ అన్ఆథరైజ్డ్ డేటా అనమాట. సో దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఎగ్జాంపుల్, నేను మీ దగ్గరికి వచ్చి మీ వాట్సాప్ మెసేజెస్ కానీ, మీ బ్యాంకింగ్ రిలేటెడ్ డేటా కానీ, మీ క్రెడిట్ కార్డ్ డేటా కానీ, మీ డెబిట్ కార్డ్ డేటా కానీ, అట్లాగే మీ ఫేస్బుక్ మెసేజెస్ కానీ చూస్తాను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? రీజన్ ఏంటి అంటే అది కాన్ఫిడెన్షియల్ ప్రైవసీ, మీ ప్రైవసీ ఆఫ్ ది డేటా అనమాట. మీ ఏదైనా ఇది ఏదైనా కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ మెయింటైన్ చేయడానికి కాన్ఫిడెన్షియాలిటీ అంటారనమాట. అర్థమవుతుంది కదా? సో అది కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ ఆఫ్ ది డేటా ఆర్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ది డేటా, నథింగ్ బట్ అన్ఆథరైజ్డ్ పీపుల్ షుడ్ నాట్ యాక్సెస్ ది డేటా. అది కాన్ఫిడెన్షియాలిటీ అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, పిఐ డేటా, ఎవ్రీథింగ్ విల్ ఫాలో అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. నెక్స్ట్ వన్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే బేసికల్గా మనకి సో ట్రస్ట్ వర్తీ ఆఫ్ ది డేటా, ఏదైతే నమ్మకం ఉన్న డేటానో దాన్ని ట్రస్ట్ వర్తీ అంటారనమాట. దీన్ని రెప్యుటేషన్ కింద కూడా వస్తుంది. అంటే ఒక ఫైల్లో ఒక డేటా ఉంది, దాన్ని ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే వాళ్ళు ఏ డేటాని అడిషనల్గా యాడ్ చేయొచ్చు ఆ డాక్యుమెంట్లో, లేకపోతే డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. అంటే దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పవచ్చు, ఇండైరెక్ట్ స్పీచ్లో, అన్ఆథరైజ్డ్ యూజర్స్ షుడ్ నాట్ యాడ్ ఆర్ డిలీట్ ఆర్ మాడిఫై ఆర్ చేంజింగ్ ఆఫ్ ది డేటా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ, ట్రస్ట్ వర్తీ ఆఫ్ ది డేటా ఆర్ అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ అటాకర్ షుడ్ నాట్ చేంజ్ ఆర్ డిలీట్ ఆర్ మాడిఫై ఆర్ అప్డేట్ ది డేటా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. అంటే దాని మీన్ ఇండైరెక్ట్ స్పీచ్ లెట్ చెప్పొచ్చు, ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే చేంజ్ చేయొచ్చు అనమాట. ఈ ఇంటిగ్రిటీ అనేది ఎప్పుడు హ్యాష్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇంటిగ్రిటీ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ హ్యాష్ వాల్యూ ఆఫ్ ది డేటా. ఈ హ్యాష్ వాల్యూ కూడా వన్స్ అగైన్ పాస్వర్డ్స్కి హ్యాష్ వాల్యూ ఉంటాయి, ఫైల్స్కి హ్యాష్ వాల్యూ ఉంటాయి అనమాట. సో హ్యాష్ వాల్యూ కెన్ బి జనరేటెడ్ ఫర్ ఫైల్స్ అండ్ ఆల్సో ఫర్ పాస్వర్డ్స్. అంటే మన పాస్వర్డ్స్
డేటాబేస్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ప్లెయిన్ టెక్స్ట్లో స్టోర్ అవ్వు, ఓన్లీ హ్యాష్ వాల్యూలో మాత్రమే స్టోర్ అవుతాయి. అట్లాగే ప్రతి ఒక్క ఫైల్కి ఒక హ్యాష్ వాల్యూ ఉంటుంది, ఆ హ్యాష్ వాల్యూ ద్వారానే ఇంటిగ్రిటీ యాడ్ అయిందా, డిలీట్ అయిందా, మాడిఫై అయిందా, అప్డేట్ అయిందా చెప్పొచ్చు అనమాట. ఫైనల్గా అవైలబిలిటీ అనమాట. అవైలబిలిటీ అంటే ఏదైతే సర్వీసెస్ ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారో, ఏదైతే సర్వీసెస్ పబ్లిక్ యాక్సెస్ చేస్తున్నారో, ఆ సర్వీసెస్ ఎప్పుడు ఉండాలంటే 100%కి 99% ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు అమెజాన్కి వెళ్ళారు, అమెజాన్లో ఒక ఒక ఐటెం ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. సో సడన్గా అమెజాన్ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు. సో కానీ మీకు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేద్దాం, ఐటెం ఆర్డర్ చేద్దాం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకవేళ అమెజాన్ వెబ్సైట్ ఒక 4 అవర్స్ పనిచేయట్లేదు అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్తారు, మేబీ వాల్మార్ట్కి వెళ్తారు, లేకపోతే టెస్కో స్టోర్స్ లిమిటెడ్కి వెళ్తారు. అంటే మీకు నమ్మకం పోయింది అనమాట అమెజాన్ మీద. అట్లాగే మీరు ఏటీఎంలో మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్లో. వన్ డే ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం విత్డ్రావల్ పనిచేయట్లేదు, అప్పుడు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ మీద నమ్మకం పోతుంది కదా, ఎందుకంటే అవైలబిలిటీ లేదు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ స్విచ్ ఓవర్ అవుతారు అనమాట. సో అది బేసికల్గా అవైలబిలిటీ కిందకి వస్తుంది అనమాట. అంటే ఎప్పుడు ప్రతి మనకు ఆల్వేస్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటే మనం సాటిస్ఫై అవుతాము, మనం లైక్ చేస్తాము, లేకపోతే డిస్లైక్ చేస్తాము, లేకపోతే డిస్సాటిస్ఫై అవుతాం అనమాట. సో దీనివల్ల మనకి బిజినెస్ లాస్ కూడా వస్తుంది. ఓకే, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల ఎంత బిజినెస్ లాస్ వచ్చింది ఆల్ ఓవర్ ది వరల్డ్ వైడ్, ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ సో అవుటేజ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి కదా. సో ఎంత బిజినెస్ లాస్ అయింది దానివల్ల మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ వల్ల, అదనమాట అవైలబిలిటీ. ఆల్ ది సర్వీసెస్ షుడ్ బి యాక్సెస్డ్ ఆర్ అవైలబుల్ టు ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ పబ్లిక్ ఆర్ కస్టమర్స్. ఏదైతే రిసోర్స్ ఉన్నాయో ఇట్ షుడ్ బి అవైలబుల్ యాజ్ పర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అవైలబుల్ పర్సంటేజ్ ఈస్ 99%. ఇదన్నమాట కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ సిఐ ట్రైడ్ని మనకు వేరే నేమ్ కూడా ఉంది, నోట్ సిఐఏ ట్రయాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏఐసి ట్రయాడ్. ఈ సిఐఈ ట్రయాడ్ని మనం ఏఐసి ట్రయాడ్ కూడా అంటారన్నమాట. అంటే అవైలబిలిటీ, ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇది ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి వల్నరబిలిటీ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వల్నరబిలిటీ అంటే ఏంటంటే, ఏదైనా వీక్నెస్ ఉంటే దాన్ని మనం వల్నరబిలిటీ అంటాము. ఆ వీక్నెస్నే మనం ఏమంటామంటే లూప్ హోల్ అంటాము, ప్రాబ్లం అంటాము, ఇష్యూ అంటాము, బగ్ అంటాము అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీకు ఒక హౌస్ ఉంది, ఆ హౌస్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ డాగ్ లేదు, సెక్యూరిటీ గార్డ్ లేరు, ఈవెన్ కెమెరాస్ లేవు, గోడ లేదు, లేకపోతే ఫెన్సింగ్ లేదు, అప్పుడు ఏమవుతుంది? సో ఎవరైనా దొంగలు వచ్చేసి మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తీసుకుంటారు మీరు డోర్ లాక్ చేయకపోతే, అవునా కదా? సో అది ఒక వీక్నెస్ అనమాట. అట్లాగే సో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, అంటే ప్రతి ఒక్క సెక్యూరిటీ టెక్నాలజీ కూడా ప్రతి ఒక్క లూప్ హోల్ ఉంటుంది. ఈవెన్ ఇది నాట్ ఓన్లీ మనకి సైడ్ సెక్యూరిటీ సైడే కాదు, డెవలపర్ సైడ్ కూడా. డెవలపర్ ఒక కోడ్ డెవలప్మెంట్ రాంగ్గా చేశారు, అది వల్నరబిలిటీ అనమాట. దానివల్ల మేబీ
సో ఏదైనా ఇష్యూ రావచ్చు. ఒక టెస్టర్ కూడా ఒక అప్లికేషన్ని ప్రాపర్గా టెస్ట్ చేయకుండా రిలీజ్ చేసేస్తారు, దానివల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. దాని కూడా లూప్ హోల్ అంట. అంటే ఈ వల్నరబిలిటీ కాన్సెప్ట్ ప్రతి ఒక్క నార్మల్ లైఫ్లో అప్లికబుల్ అవుతుంది, ఐటీ అండ్ సాఫ్ట్ ఏ ఎక్కడైనా ఈ వల్నరబిలిటీ అప్లికబుల్ అవుతుంది అన్నమాట. అంటే దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏదైతే బలహీనత ఉందో దాన్ని మనం వల్నరబిలిటీ అంటారు. ఎనీ వీక్నెస్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వల్నరబిలిటీ. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నానే, నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నానా? చేయలేదా? చేయలేదులే. సో అది వల్నరబిలిటీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీసీటీవీ కెమెరాస్ నాట్ ఇన్స్టాల్డ్, సెక్యూరిటీ గార్డ్ నాట్ ఎగ్జిస్టింగ్. సో తర్వాత అట్లాగే మనకి ఈడిఆర్ ఏజెంట్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్, ఫైర్ వాల్ రాంగ్లీ కాన్ఫిగర్డ్. ఫైర్ వాల్ కాన్ఫిగర్డ్ రాంగ్లీ, ఈ మొత్తం వల్నరబిలిటీస్ అనమాట. సో మనకి నెక్స్ట్ డెఫినేషన్ అంటే థ్రెట్ అనమాట, అంటారనమాట. థ్రెట్ అంటే ఏదైతే వల్నరబిలిటీని ఐడెంటిఫై చేస్తారో అటాకరు దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాడు అనమాట, అంటే ఎనోమరేషన్ చేస్తాడు. సో నథింగ్ బట్ హీ విల్ ట్రై టు గెట్ కాంప్రమైజ్ అనమాట. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ లేకపోతే ఏమవుతుంది మన హౌస్లో? లేకపోతే గోడ లేదు, ఫెన్సింగ్ లేదు, కంచె లేదు, లేకపోతే డాగ్ లేదు, సెక్యూరిటీ గార్డ్ లేడు. ఓకే, అప్పుడు ఎవరైనా వచ్చేసి సో మనం నిద్రపోయేటప్పుడు కానీ మనం లేనప్పుడు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఎవరు మానిటర్ చేయకపోతే, సో అప్పుడు మనం మనీ లూజ్ అవుతాం అనమాట. ఆ సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఆ వీక్నెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడాన్ని మనం థ్రెట్ అంటారు అనమాట. ఇఫ్ ద వల్నరబిలిటీ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ ఎనూమరేటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ థ్రెట్. దానివల్ల మనకి మనీ లాస్ కానీ డేటా లాస్ కానీ వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే రిస్క్ నెక్స్ట్. ఎప్పుడైనా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వల్నరబిలిటీకి థ్రెట్కి రిస్క్కి డెఫినేషన్స్ అడిగితే మీరేం చెప్తారంటే, వల్నరబిలిటీ థ్రెట్ రిస్క్ అడిగినప్పుడు ఈ రెండిటిలో డిఫరెన్స్ మాత్రమే చెప్పండి. అంటే వల్నరబిలిటీ ఈక్వల్స్ టు మనకి థ్రెట్ ఇంటూ, సారీ వల్నరబిలిటీ కాదు, రిస్క్ ఈక్వల్స్ టు వల్నరబిలిటీ ఇంటూ థ్రెట్ అనమాట. అర్థమవుతుంది కదా? సో అట్లాగే ఇది అంటే ఈ మూడు అడిగినప్పుడు, ఈ రిస్క్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా చెప్పండి. జనరల్గా డెడికేటెడ్గా రిస్క్ మాత్రం అడిగినప్పుడు డిస్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామేజ్, అంటే ఏదన్నా డ్యామేజ్ అవుతే దానివల్ల మనకు రిస్క్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫర్నిచర్ డ్యామేజ్ అయింది, లేకపోతే మనం ఒక యాక్సిడెంట్ని మీట్ అయ్యాము, లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అది మొత్తం రిస్కే కదా. మన హెల్త్ ఓరియంటెడ్, లైఫ్ ఓరియంటెడ్. సో లేకపోతే మన బిల్డింగ్ కొలాప్స్ అయింది ఎర్త్క్వేక్ వల్ల, అది కూడా రిస్కే కదా. అట్లా అనమాట. సో మనకి ఇంకో ఫార్ములా కూడా ఉందన్నమాట రిస్క్ అంటే, రిస్క్ ఈక్వల్స్ టు లైక్లీహుడ్ ఇంటూ ఇంపాక్ట్ అనమాట. అంటే సో ఈ రెండింటికి ఇప్పుడు లైక్లీహుడ్ అంటే ఏంటంటే, ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఎలా చెప్పాలి అంటే, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఆ ఇష్యూ అక్కడ అయింది దాన్ని లైక్లీహుడ్ అంటారు అనమాట. హౌ మెనీ టైమ్స్ ఇన్స్టెంట్ ఆర్ ప్రాబ్లం విల్ అక్కర్. సో ఒక సంవత్సరంలో ఆ ప్రాబ్లం కానీ ఇష్యూ కానీ ఎన్నిసార్లు రైజ్ అయితే దాన్ని లైక్లీహుడ్ అంటారు. అంటే ఒక టైం, ఒక బేస్ లైన్ అనేది మనము ఒక 1 ఇయర్కి తీసుకుంటాం అనమాట ఇంపాక్ట్. ఆ ఇష్యూ వల్ల మనకి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత, అంటే మనీ లాస్ ఎంత వస్తుంది, అట్లాగే ఏదైనా పీపుల్ లాస్ అంటే ఎంప్లాయీస్ లాస్ అన్నా జరిగిద్దా, సో దాన్ని మన ఇంపాక్ట్ అంటారు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి రిస్క్ వస్తుంది అనమాట. సో కన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ థ్రెట్ ఆర్ వల్నరబిలిటీ, సో దాన్ని మనము రిస్క్ అంటాము. దీన్ని మనం ఫైనాన్షియల్గా కూడా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆర్ పీపుల్ ఓరియంటెడ్గా కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది రిస్క్ అనమాట. సో రిస్క్ అనేది మనకు పర్సనల్ లైఫ్లో కూడా ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్, మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్త్ కేర్ బేస్డ్,
సో మన ఓన్గా మనీ పే చేయాలి. అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే థర్డ్ పార్టీ వాళ్ళు పే చేస్తారు. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే మన రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది ఓవరాల్ గా వల్నరబిలిటీ థ్రెట్ రిస్క్. అదే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఈ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలి, థ్రెట్స్ అటాకర్ హ్యాక్ చేస్తాడా, ఆ రిస్క్ ఆ థ్రెట్స్ వల్ల మనకి ఎంత ఫైనాన్షియల్ లాస్, మనీ లాస్, మ్యాటర్ లాస్, తర్వాత ఈవెన్ పీపుల్ ఇంపాక్ట్ జరిగిందా, ఎవరైనా డ్యామేజ్ అయ్యారా, చనిపోయారా, అది మొత్తాన్ని మనము రిస్క్ అంటాం అనమాట. ఇది వల్నరబిలిటీ థ్రెట్ టు రిస్క్. ఈ రెండు డెఫినేషన్ చాలా 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 ఇంపార్టెంట్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, అట్లాగే వల్నరబిలిటీ థ్రెట్ టు రిస్క్. ఇది రెగ్యులర్గా మనకి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా? సో ఈ సిక్స్ డెఫినేషన్లు ఈరోజు వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ప్రొవైడ్ కపుల్ ఆఫ్ అదర్ డెఫినేషన్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది సిరీస్ ఆఫ్ ది ఐటీ సెక్యూరిటీ తెలుగు వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.